The global economy is facing a steep slowdown, something we haven't seen since the 1970s. World Bank warns of global recession in 2023 amid economic slowdown. And at a rational pace, we are not anywhere near a recession right now in terms of the growth. The world's biggest tech companies are in crisis. In just the last week, markets have wiped almost $1 trillion off the valuations of big tech. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, అలాగే జాబ్స్ పోవడానికి కూడా చాలా స్కోప్ ఉంది. సో ఈ ఉద్యోగాలు పోతే లేదా సడన్గా జాబ్లు ఏమన్నా ప్రాబ్లం అయిపోతే మనం ముందే ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్ కి సంబంధించి, ఫైనాన్స్ కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈ రోజు ఫైనాన్స్ కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, అలాగే జాబ్స్ పోవడానికి కూడా చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇండియాలో కూర్చొని ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే కంట్రీస్ తోటి మనం కనెక్ట్ అయి ఉన్నాం. అలాంటి ఇంటర్నేషనల్ ఎంఎన్సి కంపెనీల్లో మనం పనిచేస్తున్నాం. చాలా కార్పొరేట్ అండ్ ఎంఎన్సి కంపెనీలు ఎంప్లాయీస్ని తగ్గించుకొని ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తున్నారు ఈ రెసెషన్ కారణంగా. దీనివల్ల జాబ్స్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఉద్యోగాలు పోతే లేదా సడన్గా జాబ్లు ఏమన్నా ప్రాబ్లం అయిపోతే మనం ముందే ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో రెసెషన్ రావడం అనేది, కరోనా లాంటి మహమ్మారి రావడం అనేది మన చేతిలో లేదు. కానీ మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు కాకుండా కాపాడుకోవడం అనేది మన చేతిలో ఉన్న పని. దీనికోసం మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోవడం. దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, రేపు సడన్గా జాబ్ ఏమన్నా పోయినా మన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ ఆటోమేటిక్గా మన ఇంటి ఖర్చులకి, స్కూల్ ఫీజులకి, ఈఎంఐలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా చేయాలి? ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అంటే కష్టం కదా అనుకుంటే, మీరు ఎమర్జెన్సీ ఫండ్ 1 నెల శాలరీ 20,000 అనుకోండి, మీ ఎమర్జెన్సీ ఫండ్ 1,20,000 ఉండాలి. సో మీ శాలరీలో ఇప్పటి నుంచే దాదాపుగా 25% ఎమర్జెన్సీ ఫండ్కు తీయండి. ఇలా కనుక మీ శాలరీలో 25% ఎమర్జెన్సీ ఫండ్కు తీస్తే మీకు 3 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ రెడీ కావాలంటే దాదాపుగా 12 నెలలు పడుతుంది. అలా 6 మంత్స్ది రెడీ కావాలంటే 24 మంత్స్ పడుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ లిక్విడ్ ఫండ్స్లో కానీ సేవింగ్ అకౌంట్లో కానీ ఉంటాడు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఖర్చులు తగ్గించుకోవాలి. కరోనా టైంలో చాలామంది రెస్టారెంట్లకి, సినిమాలకి, సికర్లకి, ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెట్టడం చాలా తగ్గించారు. ఓకే, మళ్ళీ జాబులు మొదలైన తర్వాత, కరోనా హడావుడి తగ్గిన తర్వాత మళ్ళీ షాపింగ్లని, రెస్టారెంట్లని, పబ్బులని, బార్లని విపరీతమైన ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉండాలంటే, రెసెషన్కి మనం ప్రిపేర్ అవ్వడానికి తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, నా దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది, ఓకే, ఇంకొక 6 నెలలు సంవత్సరమో ఈ రెసెషన్ నుంచి బయటపడడానికి టైం పడుతుంది. ఇలాంటి టైంలో నా దగ్గర ఉన్న, మీ దగ్గర ఉన్న అమౌంట్ని చాలా తక్కువగా పొదుపుగా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టండి. ఎమర్జెన్సీ, ఇది తప్పదు, ఇది కంపల్సరీ ఖర్చు చేయాల్సిందే అని 1-2 సార్లు ఆచితూచి ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టండి. ఇలా కనుక ప్లాన్ చేస్తే ఈ రెసెషన్లో మనం అప్పుల పాలు కాకుండా బయటపడతాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అప్పులు ఎక్కువగా చేయకండి. ఇప్పుడు కనుక అప్పులు ఎక్కువ చేసుకుంటూ పోతున్నారు, అవసరమైన వాటికి, అనవసరమైన వాటికి అప్పులన్నీ చేసుకుంటూ పోతున్నారు. రేపు సడన్గా రెసెషన్లో జాబ్ పోయిందంటే మళ్ళీ అప్పు పుట్టదు మీకు, ఓకే, అప్పుడు ఫ్యామిలీ గడవడం కష్టమవుతుంది. అందుకని అప్పులు ఎక్కువ చేయకండి. ఒకవేళ జాబ్ పోయింది, అప్పు చేయాల్సి వచ్చింది, ఒక లంసమ్ అమౌంట్ ఎంతో తీసుకొచ్చారుగా, ఆ అమౌంట్ని చాలా పొదుపుగా ఖర్చు పెట్టి మళ్ళీ జాబ్ వచ్చేంత వరకు సేఫ్టీగా దాన్ని నెట్టుకురండి. అలాగే క్రెడిట్ కార్డ్ని ఎక్కువగా వాడకండి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంది కదని వాడకండి. రేపు రెసెషన్లో కనుక జాబ్ పోతే ఈ క్రెడిట్ కార్డుని మీరు మెయింటైన్ చేయలేకపోవచ్చు. ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలను మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారో, ఆటోమేటిక్గా నెగిటివ్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, ఇది సిబిల్ మీద దెబ్బతీస్తుంది. సో రేపటి రోజున మీ క్రెడిట్ స్కోర్ పడిపోతే మీకు లోన్లు రావడం కానీ, బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం కానీ జరగదు. కాబట్టి క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది, అత్యవసరం అయితే తప్ప. మీరు వాటిని కట్టుకోగలుగుతారు, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అలాంటప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళండి.
ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఈ జాబ్ వాళ్ళు మీ ఫ్యామిలీ మొత్తానికి కవర్ అయ్యేలా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఓకే, కానీ సడన్గా రెసిషన్లో ఆ జాబ్ పోతే మరి ఫ్యామిలీని హాస్పిటల్కి తీసుకెళ్ళి 2 లక్షలు కట్టాల్సి వస్తే సో మళ్ళీ అప్పు చేయాలి కదా. ఇలా కాకుండా ఇంకొక ప్రీమియం తీసుకోండి. ఇది మీ కంపెనీకి సంబంధం లేకుండా బయట ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. రేపు మీకు ఆఫీస్ వాళ్ళు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఆగిపోయినా మీరు బయట తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ ఆరోగ్య ఖర్చుల్ని ఫుల్ఫిల్ చేస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఈ రెసెషన్ టైంలో స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉంటాయి. సో ఇప్పటిదాకా ఒక 5-10 సంవత్సరాల నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతుంది, మళ్ళీ అది కరెక్ట్ అవ్వడానికి, కరెక్షన్ జరగడానికి చాలా సంవత్సరాలు పడతాయి, నా డబ్బులన్నీ స్ట్రక్ అయిపోతాయని భయమేసి అందరు బయటికి తీసేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బయటికి తీసేస్తూ ఉంటారో లాస్ట్కు తీయాల్సి వస్తుంది. సో ఇన్ని రోజులు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా సగం కూడా మీ చేతికి రాదు. ఇలాంటి తొందరపాటు పనులు చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేదు, మ్యూచువల్ ఫండ్లో నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు, నెల నెల ఎంత ఖర్చు ఉందో అంత మందమే బయటికి తీయండి, అన్నీ తీయకండి. అలాగే ఈపీఎఫ్లో, ఎన్పిఎస్లో, మిగిలిన ఏ సేవింగ్స్లో అయినా సరే ఉన్న అమౌంట్ని ఎలా పడితే అలా బయటికి తీయకండి. అవసరాన్ని బట్టి మాత్రమే కంపల్సరీ ఇంతలో అడ్జస్ట్ అవ్వాలని ఒక ప్లాన్ చేసుకొని దాని నుంచి మాత్రమే అవసరమైనప్పుడు బయటికి తీయండి. ఇలా ఈ స్టెప్స్ చాలా చిన్న చిన్న స్టెప్స్ కొద్దిగా డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తే మీ ఫ్యామిలీ అప్పుల పాలు కాకుండా రెసిషన్లో మీరు కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఈ స్టెప్స్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలా మందికి షేర్ చేయండి. సో ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతమంది లైక్ చేస్తున్నారనేది యూట్యూబ్ అల్గారిథంకి తెలుస్తుందన్నమాట. సో ఈ యూట్యూబ్ అల్గారిథం మన వీడియోని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, మన ఛానల్ ఇంకా రీచ్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.